హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ 4 ఎన్వైపీ ప్లేయర్స్ని సైన్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ టాలెంటెడ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ లిస్టులో మొట్టమొదటి ప్లేయర్ రోహిత్ రాఠీ. రోహిత్ రాఠీ హర్యానాకి సంబంధించినటువంటి లెఫ్ట్ రైడర్. ఇతను యువ కబడ్డీ సిరీస్లో ఒక ఎడిషన్కి టాప్ రైడర్గా కూడా ఉన్నాడు. అండ్ యువ కబడ్డీ సిరీస్లో ఇప్పటి వరకు 500+ రైట్ పాయింట్స్ని కూడా సాధించడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్కి టాప్ పర్ఫార్మర్గా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది రోహిత్ రాఠీ. అండ్ ఇతనితో పాటుగా సాగర్ రావాల్ అనేటువంటి రైట్ కవర్ డిఫెండర్ని కూడా తీసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్. ఈ డిఫెండర్ కూడా హర్యానాకి సంబంధించినటువంటి డిఫెండరే. ప్రధానంగా హర్యానా డామినేషన్ అనేది తెలుగు టైటన్స్ స్క్వాడ్లో ఈ సంవత్సరం ఉండబోతోంది. ఎందుకంటే హర్యానాకి సంబంధించినటువంటి కోచ్ అయినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారు మన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హర్యానా ఫ్లేవర్ అనేది తెలుగు టైటన్స్లో కొట్టొచ్చినట్టు ఈ సంవత్సరం మనకు కనిపించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ ఈ రైట్ కవర్ డిఫెండర్ కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి రైట్ కవర్ డిఫెండర్ అని చెప్పాలి. జూనియర్ నేషనల్స్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి ఈ రైట్ కవర్ డిఫెండర్ కూడా పాజిటివ్ రిజల్ట్ అందించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇక థర్డ్ ప్లేయర్ నితిన్ రావాల్. నితిన్ రావాల్ హర్యానాకి సంబంధించినటువంటి లెఫ్ట్ రైడర్. బేసిక్గా తెలుగు టైటన్స్ లెఫ్ట్ రైడర్స్కి ఈ సంవత్సరం ఎన్వైపీ కేటగిరీలో ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. లాస్ట్ ఫ్యూ సీజన్స్గా లెఫ్ట్ రైడర్స్ కేసీటీ అనేది తెలుగు టైటన్స్ని వెంటాడుతుంది. దాన్ని అడ్రస్ చేయడానికి ఈసారి ఎక్కువ మంది లెఫ్ట్ రైడర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వబోతోంది తెలుగు టైటన్స్. అండ్ దాంట్లో భాగంగానే తెలుగు టైటన్స్ ఈసారి టాలెంటెడ్ లెఫ్ట్ రైడర్స్ అయినటువంటి రోహిత్ రాఠీ అండ్ నితిన్ రావాల్కి ప్రాధాన్యతనిచ్చింది. ఇక ఫోర్త్ ప్లేయర్ చేతన్ సాహు. చేతన్ సాహు హర్యానాకి సంబంధించినటువంటి రైట్ రైడర్. ఈ రైడర్ కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి రైడర్. డొమెస్టిక్లో అద్దరుగొట్టాడు. సో ఇదే నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈ ప్లేయర్ని సైన్ చేసుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నప్పుడు, ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలుగు టైటన్స్ సైన్ చేసినటువంటి 4 కూడా టాలెంటెడ్ ప్లేయర్సే. వీళ్ళకి ఇంజురీస్ కాకపోతే, వీళ్ళ ఫామ్ డిప్ అవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ మూమెంటంలో వీళ్ళు ఆడితే కనుక తెలుగు టైటన్స్కి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పొచ్చు. ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ ఈ 4 ఎన్వైపీ ప్లేయర్స్కి అండ్ ఆల్ ద బెస్ట్ తెలుగు టైటన్స్కి.